ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ ఇంకా కొనసాగుతున్నది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం గంటసేపు విచారణకు విరామం ఇచ్చారు. రెండో రోజు కస్టడీ విచారణలో ఆయన కీలక సమాచారాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కానిస్టేబుళ్లను ఉదయం నుంచి విచారణ బృందం ప్రశ్నిస్తోంది. రేపు మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతోంది. ప్రశ్నం రాధాకృష్ణకు సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. ఆయన మొదటి రోజు వెళ్ళిన దానికి ఈ రోజు ఆయన ఉన్నటువంటి పరిస్థితికి చాలా భిన్నమైనటువంటి ఎమోషన్స్ కనపడుతున్నాయి ఆయన ఫేస్లో. అంటే ప్రతిరోజు ఆయన నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నారు. ఈరోజు కాస్త అస్వస్థతకు గురైనట్టుగా కనపడుతోంది. విచారణలో భాగంగా ప్రస్తుతం ఆయనకు రెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన చెప్పినటువంటి వివరాలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. సెకండ్ కింగ్ పిన్గా ఉన్నారు రాధాకృష్ణ. ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సురేష్ రిపోర్ట్ చేయడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఏంటి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఏమైనా అప్డేట్స్ బయటకు వచ్చాయి? అంటే ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎంతసేపు బ్రేక్ ఇస్తున్నారు ఆయనకి? అలాగే మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సురేష్ని. మా సురేష్ ప్రస్తుతం బంజారా హిల్స్ పిఎస్ దగ్గర ఉన్నారు. ఎక్కడైతే ఇంట్రోగేషన్ జరుగుతోందో రైట్, మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఆయనకు అస్వస్థతకు, రాధాకిషన్కి అస్వస్థతకు జరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఎంతసేపు రెస్ట్ ఇస్తారు? మళ్ళీ ఎప్పుడు ఇంట్రోగేషన్ స్టార్ట్ అవుతుంది? మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆ తర్వాత వైద్య బృందాన్ని పిలిపించి పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత గంటసేపు విరామం ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విషయం తెలుసుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కొద్దిసేపు అలో చేసి ఆరోగ్యం సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత వారిని బయటకు పంపించారు. 3 గంటలకి మళ్ళీ విచారణ ప్రారంభించారు ఈరోజు. ఎందుకంటే 1.5 నుంచి 2 గంటల సమయం రెస్ట్ ఇచ్చారు. వైద్యులు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంచెం బీపీ ఎక్కువైంది, అది కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి కూడా దానికి సంబంధించిన మందులు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ విచారణ రూమ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈరోజు 2వ రోజు కస్టడీలో చాలా కీలకమైన అంశాలు రాబట్టేందుకు ఉదయం నుంచే అధికారులు సిద్ధమయ్యారు. ఆయనకు సంబంధించిన ఆధారాలు అన్నిటిని కూడా ముందు ఉంచి వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే మధ్యాహ్నం సమయం 1 గంటకి కొంచెం ఎక్కువ ఆయన టెన్షన్కి లోనైనట్టు తెలిసింది. అది వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వైద్యులను పిలిపించి అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నిలకడగా రాధాకృష్ణ వైద్యం ఆరోగ్యం ఉందని చెప్పేసి కూడా పోలీసులకి వైద్యులు తెలపడంతోనే తిరిగి ఆయన విచారణ ప్రారంభించారు. మరి ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. డీసీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా విచారణ బృందంలో దాదాపు 20 మంది అధికారులు ఉన్నారు. కాబట్టి వారంతా కూడా 2వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి గంట చాలా ముఖ్యంగా కేసుకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు రాధాకిషన్ రావు నుంచి అధికారుల బృందం ప్రయత్నిస్తుంది. ఈయన ఎస్ఐబి కార్యాలయం నుంచి రణీత్ రావుతో కలిసి రాధాకిషన్ రావు కూడా వెళ్ళినట్టు గుర్తించారు. కాబట్టి అందులో ఎస్ఐబి కార్యాలయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎవిడెన్స్ ని అక్కడ డ్యామేజ్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, వాటన్నిటి పైన కూడా ప్రశ్న వర్షం రాధాకిషన్ రావు పైన గుర్తిస్తున్నారు. ఇక ఇంతపై వస్తున్న ఆరోపణలు కూడా దర్యాప్తు బృందం పరిగణలోకి తీసుకుంటుంది. ముప్పటిపైలో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది రాధాకిషన్ రావు పైన. తనను బెదిరించి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో 2 రోజులు బంధించి నాన్న ఇన్సూరెన్స్లకు గురి చేసి తర్వాత తన కూతురు పేరు మీద ఉన్న అపార్ట్మెంట్ ని కూడా వేరే అతనికి రాయించాడని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. కేసు కూడా పెట్టారు, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇక రాధాకిషన్ రావుకి సంబంధించి ఎంత మందిని బెదిరింపులకు పాల్పడిండు, బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఏ విధంగా ఇప్పించగలిగాడు, ఇంత ప్రైవేట్ ప్రొఫైల్స్ తయారు చేశాడని చెప్తున్నారు. రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్సే కాకుండా కొంతమంది సమాచారం సేకరించి వాళ్ళ ప్రొఫైల్ ని తయారు చేసి ప్రణీత్ రావుకి అందించి వా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పూర్తి విచారణ కొనసాగుతుంది. ఈ 2వ రోజు అస్వస్థతకు గురి కావడంతోనే 2 గంటలు బ్రేక్ అయింది. దాని తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు కూడా ప్రభాకర్ రాధాకిషన్ రావుని విచారించనున్నారు. ఇక ఈ కేసులో
ప్రభాకర్ రావుకు సంబంధించిన పాత్ర పైన కూడా రాధాకిషన్ రావుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా అక్కడ అప్పుడున్న సిపి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మొత్తం హైదరాబాద్ ఆ కమిషనరేట్ మొత్తమే కాకుండా సైబరాబాద్ బృందం గుర్తించింది కాబట్టి వాటిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఈ ట్యాపింగ్ చేసిన ఫోన్ల నెంబర్లు అన్నింటిని కూడా కొన్ని సేకరించారు కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దర్యాప్తు బృందం. ఎందుకంటే ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకం. ఇప్పటి వరకు కూడా మొత్తం ఎవిడెన్స్ ఏదైతే ఎస్టేబ్లిష్ ఉందో అదంతా ధ్వంసం చేశారు కాబట్టి ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్ చాట్స్, స్నాప్ చాట్స్ అన్నిటిని కూడా డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా రీట్యూన్ చేస్తే ఖచ్చితంగా కేసీ దర్యాప్తులో భాగంగా పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఎవిడెన్స్ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఇక రాజకీయ నాయకుల పాత్రనే ప్రధానంగా వినబడుతుంది. ఈ 7 రోజులలో రాధాకిషన్ రావు ఎంతమంది పేర్లు చెప్తాడు, ఏ రాజకీయ నాయకులకు సమాచారం అందించాడు, వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం సేకరించాడు, వీటన్నిటిపైన కూడా రాధాకిషన్ రావు పైన ప్రశ్నల వర్షం దర్యాప్తు బృందం కురిపిస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలు మాత్రమే బ్రేక్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.